హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కూడా ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా హెల్దీ అయినది, చాలా ఆరోగ్యకరమైనది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరు మిస్ కావద్దు. ఈ మన ఒంట్లో ఉండే నెగిటివ్ శక్తి మొత్తాన్ని కూడా ఇది ఇట్టే తీసేస్తుంది, మన బాడీకి ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మోకాళ్ళ నొప్పులే కాదు, కీళ్ళ నొప్పులే కాదు, ఎలాంటి నొప్పులైనా సరే ఇట్టే మాయమైపోతాయి. ఇలాంటిది ఏంటంటే, ఫస్ట్ ఒక కాయని తీసుకుందాం. ఈ కాయకి ఏంటంటే ఈ టైప్లో ఉండాలా, ఓకేనా? బూడిద ఈ టైప్లో ఉంటే చాలా బాగా పనిచేస్తుంది, బూడిద లేకుండా ఉంటే మాత్రం అంత ఎక్కువ పనిచేయదు. ఇది మంచి పాకంలో ఉండాలా, పాకం ఉన్న కాయ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏ కాయ అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఏంటంటే, ఇంతకాలం ప్రతి ఒక్కరు కూడా ఇది ఈ టైప్లో పనిచేస్తుందని చాలామందికి, 90% మందికి తెలియదు. కానీ ఈ టైప్లో చేసి ఒక్కసారి తిని చూడండి, మన ఒంట్లో శక్తి ఎలా ఉంటుందన్నది మీకే అర్థమవుతుంది. ఈ కాయ ఏంటంటే, మన భూమి మీద ఎన్ని రకాల పండ్లు కానీ కాయలు కానీ ఉన్నాయో వాటన్నింటికంటే కూడా ఇది ఎంతో శక్తివంతమైన కాయ అన్నట్టు. ఏ కాయ అయినా సరే 3 రోజులు 4 రోజులు లేదా వారం రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఈ కాయ మాత్రం చూడండి, మీరు ఎంత కాలం స్టాక్ పెట్టుకోగలరో అంతకాలం స్టాక్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మన పనికిరాని ఆడవారు ఎవరైనా తగలకుండా ఉన్నంత కాలం ఇది మాత్రం స్టాండర్డ్గా ఉంటుంది, చెట్టు నుంచి కోసిన తర్వాత. కాబట్టి దీనికి అంత శక్తి ఉంటుంది అన్నట్టు. అంత శక్తివంతమైన దాన్ని మనం చేసుకొని తింటే మన శరీరానికి ఇంకా ఎంత శక్తి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రతిదానికి కూడా మన ఒంట్లో ఉన్న నెగిటివ్ మొత్తాన్ని కూడా ఇట్టే తీసేస్తుంది, ఎలాంటి నొప్పులనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. నేను చెప్పేది మాత్రం ఆశామాషాన్ని మాత్రం తీసి పడేయద్దు, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి, దాని రిజల్టు ఏందన్నది తెలుసుకోండి, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు కదా. దీన్ని ఏంటంటే, ఈ టైప్లో చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే, మనం ఈ రెసిపీ చేయడానికి చాలా ఈజీగా వర్కౌట్ అవుతుందన్న. ఇది తినడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది, మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అందుకని ఈ టైప్లో చిన్నగా మనం కట్ చేసుకోవాలి, ఓకేనా? స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకున్న తర్వాత అందులో 1 గంటె నూనె పోసుకుందాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలని తీసుకుందాం. అది కారాన్ని బట్టి, అంటే ఆ మిరపకాయలు ఎంత కారం ఉందో దాన్ని బట్టి. 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసేసి ఇప్పుడు వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవేంటంటే, మంట మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని మాడకుండా వేగనివ్వాలి. మీడియం లో ఫ్లేమ్లో ఉంటే మాడదు, ఓకేనా? ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి, మంచి కలర్ మీద ఉన్నాయి కదా, ఈ టైప్లో ఉండాలి, మాడకూడదు, ఓకేనా? మాడితే మాత్రం చేదు వస్తుంది. ఇప్పుడు మళ్ళా అదే బాండిలో 1-2 గంటలు నూనె పోసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసుకుందాం. ఇది బూడిద గుమ్మడికాయ, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీన్ని కాస్త వేగనివ్వాలి, బాగా ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ఇది ఫ్రై కావడానికి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అది 1/2 స్పూన్ వేసుకున్నాను, ఎక్కువ తక్కువ కావాలన్నా ఇబ్బంది ఏం లేదు. 1 స్పూను సాల్ట్ కూడా అందులో వేసి మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి, అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేగనివ్వాలి. ఈ టైప్లో కలుపుకుంటూ ఇప్పుడు ఏంటంటే, ఈ టైప్లో వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు 100కి 75% అంటే 75% ముక్క వేగింది అన్నట్టు. ఇప్పుడు మనం తుంచి చూస్తే అర్థమవుతుంది. ఈ టైపు వేగిన తర్వాత చూడండి, చూశారు కదా, ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు మనం 1 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుందాం. తీసుకునేసి దాన్ని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఈ చింతపండు ఈ టైంలో ఎందుకు వేయాలి, ఫస్ట్ ఎందుకు వేయకూడదంటే, చింతపండు వేసినమంటే అడుగున అతుక్కుంటూ అడుగు అంటుతుంటుంది అన్నట్టు. అందుగురించనే 75% ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ టైప్లో కలిపినప్పుడు అడుగును ఎలా అతుక్కుంటుంటుంది, అందుకోసమే దీన్ని ముందే వేయకూడదు. ఇప్పుడు ఆ మిగతా
100% అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూసుకోండి ముక్క ఎలా ఉందని. అలా అనగానే కసక్కమని నలిగిపోవాలి. అట్లా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, తెల్ల నువ్వులు ఇవన్నింటిని కూడా అందులో వేసేసి మనం బాగా పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఏంటంటే మనం కొంచెం కచ్చా పచ్చాగా ఈ టైప్లో దంచుకోవాలి. దంచుకున్న తర్వాత కాస్తలా అడుగున తుక్కోకుండా కలబెట్టుకుంటూ ఇప్పుడు మీదగించి ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం. అది ఉప్పు సరిపోయే మందం చూసి వేసుకోండి. వేసిన తర్వాత వెల్లుల్లి రెమ్మలను ఒక 8 నుంచి 10 ఈ మధ్యలో కూడా వేసుకోవచ్చు. అవిటిని కూడా బాగా మెత్తగా పొడి కావాలి. అయిన తర్వాత అడుగు అతుక్కోకుండా కాస్త అలా కలబెట్టేసుకునేసి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గుమ్మడికాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని ఇవి వేసాక ఇప్పుడు కిందకి మీదకి బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే దంచి ఉన్నామో ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడాక ఈ దంచింది మొత్తం ఈ ముక్కలకు బాగా కలవాలి. కలిసే విధంగా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాగా దంచుకోవాలి. దంచితే ఏంటంటే మొత్తాన్ని కూడాక కలిసిపోయి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం దంచిన తర్వాత కాసేపు అలా ఎనపాలి. ఎనిపితే ఏంటంటే జిగురు వస్తుంది. పచ్చడికి ఎప్పుడైనా సరే మనం ఎంత ఎక్కువగా ఎనుపుకోగలుగుతామో అంత జిగురు వచ్చి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా. మనం ఎనిపే దాంట్లోనే పచ్చడి రుచి వస్తుంది. చూడండి ఒక్కసారి పచ్చడి చూస్తేనే నోట్లోంచి నోళ్ళు వరుతాయి కదా, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా. తీసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఈ టైప్లో రోటీ పచ్చడి చేసుకున్న ఎవరికైనా సరే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకునేసి అందులో ఒక గంటె నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక స్పూను, నలిపి పెట్టుకున్న తెల్లగడ్డని ఒక గడ్డని పాయలుగా తీసి నలిపి అందులో వేసుకునేసి కాస్త వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు వేసి దాన్ని కాస్త వేడి కానిచ్చి ఇంగువ, అది మనకి రుచికి సరిపడా వేసుకోవచ్చు. నేను 1/2 స్పూన్ కంటే కొద్ది ఎక్కువ వేసుకున్నా, మీరు ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. దాన్ని కాస్త అలా కలిపి మీదగించి కరివేపాకు, అది మంచి స్మెల్ వచ్చేది చూడండి బాగుంటుంది. అది చిటపట్లాన్నిచ్చి ఇందాక దంచిపెట్టుకున్న రోట్లో దంచిపెట్టుకున్న ఆ గుమ్మడికాయ పేస్ట్ని అందులో వేసేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై పెట్టద్దు. ఓకేనా. ఈ టైప్లో కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎర్రగడ్డని, అది ఆప్షన్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. కానీ ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు వేస్తే ఏంటంటే సూపర్ టేస్ట్ వస్తుంది, కాకపోతే ఎక్కువ శాతం నిలవ ఉండదు. ఎర్రగడ్డ ముక్కలు వేయకపోతే మాత్రం నిలవ ఉంటుంది. దీన్ని మాత్రం దీంట్లో ఏంటంటే ఒక్క డ్రాప్ కూడా నీళ్ళన్నా తగలలేదు కాబట్టి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది. ఈ టైప్లో చేసి పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తినండి. తింటే మాత్రం మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అని మొత్తం కూడా వెళ్ళిపోతుంది. మొత్తం ఓన్లీ పాజిటివ్ మాత్రమే మిగలద్ది. ప్రతి ఒక్క వ్యాధికి కూడా ఇది చాలా మంచి రెసిపీ అన్నట్టు. ఈ టైప్లో చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనా. ఈ టైప్లో మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. మళ్ళీ కలుద్దామా.